ఇండియా సెమీఫైనల్కు వెళ్ళిపోయింది, ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ఆడబోతోంది 27th రోజు. సో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 8కి స్టార్ట్ అవుతుంది, అంటే నైట్ 8కి. మరి రెండు టీమ్స్లో ఏ టీం బలంగా ఉంది, అంటే ప్లేయింగ్ 11 కంపారిజన్ చేద్దామన్నమాట. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్, ప్రతి ఒక్క బౌలర్, ప్రతి ఒక్క స్పిన్నర్ క్లియర్గా ప్రతి ఒక్క ఫార్మాట్ పరంగా, అంటే ఈ T20 వరల్డ్ కప్ 2024లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా మనం పాయింట్స్ ఇద్దాం. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో, ఏ టీం స్ట్రాంగ్గా ఉందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఈ T20 వరల్డ్ కప్లో మనం ప్రొవైడ్ చేసిన ప్రిడిక్షన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. ఏ మ్యాచ్కి అమౌంట్ తీసుకోలేదు, ఎప్పుడు కూడా తీసుకోము. సో 95% ప్రిడిక్షన్స్ రైట్ అయ్యాయి అనమాట. 95 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట, ఎందుకంటే అన్ని గుర్తులేవు. కొన్ని అంటే కొన్ని అయితే మిస్ చేసాం, కొన్ని ప్రిడిక్షన్స్ మేబీ నాకు తెలిసి ఒక 3-4 మ్యాచెస్ మిస్ చేసాము స్టార్టింగ్లో, చిన్న చిన్న మ్యాచెస్. సో ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మీకు బ్రేకింగ్ క్రికెట్ అప్డేట్స్ అనమాట, ప్రతి ఒక్క క్రికెట్కి సంబంధించిన అప్డేట్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే దొరుకుతూ ఉంటుంది. సో తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఫేక్ ఛానల్స్లో అస్సలు జాయిన్ అవ్వకండి. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. సో టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఒకసారి చూసాము అంటే ఫిల్ సాల్ట్, జార్జ్ బట్లర్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే. సో మనం ఇంగ్లాండ్ టీం అంత తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు, మరీ ముఖ్యంగా T20 ఫార్మాట్లో. ఒకసారి మనం ఫస్ట్ ఓపెనర్స్తో స్టార్ట్ చేద్దాం అనమాట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మన ఓపెనర్స్, వాళ్ళ ఓపెనర్స్ జాస్ బట్లర్ అలాగే ఫిల్ సాల్ట్. ఒకసారి రోహిత్ శర్మ స్టాట్స్ చూసాము అంటే T20 వరల్డ్ కప్లో 6 మ్యాచెస్, 191 రన్స్, 38 యావరేజ్, 160 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ స్టాట్స్ చూసాము అంటే 6 మ్యాచెస్, 66 రన్స్, 11 యావరేజ్, 100 స్ట్రైక్ రేట్. ఇక ఇంగ్లాండ్ ఒకసారి చూసామంటే ఫిల్ సాల్ట్ 7 మ్యాచెస్, 183 రన్స్, 45 యావరేజ్, 166 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ 7 మ్యాచెస్, 191 రన్స్, 47 యావరేజ్, 160 స్ట్రైక్ రేట్. సో ఇక్కడ మనం రోహిత్ శర్మ వర్సెస్ ఫిల్ సాల్ట్ ఏ విధంగా కంపేర్ చేసిన, అంటే ఈ T20 వరల్డ్ కప్ మాత్రమే కాదు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ వైజ్ కంపేర్ చేసిన, ఖచ్చితంగా ఇక్కడ ఫిల్ సాల్ట్ 183 రన్స్, రోహిత్ శర్మ 191 రన్స్, అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అనమాట. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది అప్పుడు ఇలా సేమ్ ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ వైజ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ అహెడ్ ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ వర్సెస్ జాస్ బట్లర్ చూసాము అంటే ఖచ్చితంగా ఈ T20 వరల్డ్ కప్ 2024 అనేది విరాట్ కోహ్లీకి అచ్చు రాలేదు, అంటే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అది కేవలం అతను 66 రన్స్ మాత్రమే చేశాడు, స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో మనం ఎక్స్పీరియన్స్ వైజ్ తీసుకుంటే, రన్స్ వైజ్ తీసుకుంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అహెడ్, అంటే జాస్ బట్లర్ కన్నా ముందు ఉంటాడు. బట్ మనం ఈ T20 వరల్డ్ కప్ స్టాట్స్ తీసుకున్నామంటే మాత్రం ఇక్కడ జాస్ బట్లర్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కన్నా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అంటే ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ అనమాట, 1-1 సింగిల్ పాయింట్ ఇచ్చేచ్చు అనమాట, ఎవరు ఇక్కడ ఎవరిని డామినేట్ చేయట్లేదు. సో ఈ విధంగా ఉన్నాయి స్టాట్స్ అన్నవి. అయితే యావరేజ్ పరంగా తీసుకున్నామంటే అంటే ఇద్దరు ఓపెనర్స్ వర్సెస్ ఇద్దరు ఓపెనర్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్కి కొంచెం ఎక్కువ పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే మీరు చూసారంటే ఇక్కడ ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్ కంటిన్యూస్గా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. సో ఓపెనింగ్ వైజ్ నేను 1-1 కాకుండా కొంచెం అంటే ఏమంటారు పార్షియాలిటీ చూపించి కూడా చూసామంటే ఇంగ్లాండ్కి ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చేస్తాను. ఇక నెక్స్ట్ చూసామంటే మనం రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే వర్సెస్ జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్ అండ్ మోయిన్ అలీ. సో ఫస్ట్ మనం రిషబ్ పంత్ స్టాట్స్ చూసాము అంటే 6 మ్యాచెస్, 167 రన్స్, 33 యావరేజ్, 140 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ 6 మ్యాచెస్, 149 రన్స్, 21 యావరేజ్, 140 స్ట్రైక్ రేట్. శివం దుబే 6 మ్యాచెస్, 106 రన్స్, 27 యావరేజ్, 107 స్ట్రైక్ రేట్. ఇక జానీ బెయిర్స్టో 7 మ్యాచెస్, 110 రన్స్, 37 యావరేజ్, 140 స్ట్రైక్ రేట్. హ్యారీ బ్రూక్ 7 మ్యాచెస్, 120 రన్స్, 120 యావరేజ్, 164 స్ట్రైక్ రేట్. మోయిన్ అలీ 7 మ్యాచెస్, 63 రన్స్, 15 యావరేజ్, 154 స్ట్రైక్ రేట్. సో మీకు డౌట్ రావచ్చు హ్యారీ బ్రూక్ ఎందుకు అంత ఎక్కువ యావరేజ్ వచ్చిందని చెప్పి, అతను బ్యాటింగ్కి చాలా తక్కువ మ్యాచెస్లో వచ్చాడు, కేవలం 3 మ్యాచెస్లో మాత్రమే. సో నాట్అవుట్ అనేది ఎక్కువగా ఉన్నాడనమాట, అందుకే అంత ఎక్కువ యావరేజ్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నాము అంటే రిషబ్ పంత్ వర్సెస్ జానీ బెయిర్స్టో. సో ఎక్స్పీరియన్స్ వైజ్ జానీ బెయిర్స్టో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈ T20 వరల్డ్ కప్లో మాత్రం ఇద్దరి మధ్య కంపేర్ చేసామంటే రిషబ్ పంత్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, యాజ్ ఎ వికెట్ కీపర్ కావచ్చు, యాజ్ ఎ బ్యాట్స్మెన్ కావచ్చు. ఇక నెక్స్ట్
సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్ చూసాము అంటే సో ఖచ్చితంగా ఇక్కడ కంపారిజన్ అవసరం లేదనమాట. ఎందుకంటే అతను ఆడిన మ్యాచెస్ తక్కువ, 120 రన్స్ చేశాడు అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ సార్లు బ్యాటింగ్కి వచ్చాడు అండ్ కొన్నిసార్లు కష్టమైన పిచ్చెస్ పైన, ఎందుకంటే మీకు తెలుసు యుఎస్ఏ పిచ్చెస్ పైన మనం ఎక్కువగా ఆడాము, అక్కడ కూడా కొన్నిసార్లు బాగా పర్ఫామ్ చేశాడు. అందుకే ఇక్కడ నేను సూర్యకుమార్ యాదవ్కే కొన్ని ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ శివం దుబే వర్సెస్ మోయిన్ అలీ. మన దాంట్లో శివం దుబేనే సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదనమాట. ఓవరాల్గా బ్యాట్స్మెన్స్లో చూసాము అంటే బ్యాటింగ్ తొందరగా వస్తున్నాడు, కొంచెం ఎక్కువసేపు నిలబడుతున్నాడు, 20-30 రన్స్ చేస్తున్నాడు కానీ పెద్ద స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయట్లేదు. ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసాము అంటే మోయిన్ అలీది 154 ఉంది, శివం దుబేది 107 ఉంది. బట్ ఇక్కడ ఓవరాల్గా రన్స్ చూసుకున్నామంటే మాత్రం శివం దుబేకే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్, శివం దుబేని కావాలంటే మనం డౌన్ ద గ్రేడ్ తీసుకున్నా సరే పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ పరంగా చూసుకున్నామంటే వీళ్ళకే ఎక్కువగా పాయింట్స్ వస్తాయి, అంటే టీమిండియాకే కొన్ని పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. ఇక నెక్స్ట్ లోయర్ మిడిల్ ఆర్డర్ చూసాము అంటే హర్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్, వాళ్ళ టీంలో లియామ్ లివింగ్స్టన్, శామ్ కరణ్, క్రిస్ జోర్డాన్. సో క్రిస్ జోర్డాన్ బౌలరే బట్ కొన్నిసార్లు బ్యాటింగ్ కూడా చేస్తుంటాడు, ఇక్కడ మనం బ్యాట్స్మెన్స్లో కలిపేసాం అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు బాగానే బ్యాటింగ్ చేస్తాడు, మంచి హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. సో బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు, బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు కానీ బౌలింగ్ ఆల్రౌండర్. సో హర్దిక్ పాండ్యా 6 మ్యాచెస్లో 116 రన్స్, 58 యావరేజ్, 145 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట, చాలా ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళు లెస్ దాన్ 30-40 రన్స్ కొట్టారనమాట, అందుకే ఇక్కడ వీళ్ళ స్టాట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఈవెన్ మనం ఇంగ్లాండ్ లోయర్ ఎండ్ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా సరే లియామ్ లివింగ్స్టన్ 7 మ్యాచెస్ 61 రన్స్ మాత్రమే చేశాడు, 20 యావరేజ్, 184 స్ట్రైక్ రేట్. ఇక శామ్ కరణ్, క్రిస్ జోర్డాన్ వీళ్ళ పరిస్థితి కూడా అంతేనమాట, లెస్ దాన్ 30 రన్స్, 25 రన్స్, 40 రన్స్ చేశారు, అందుకే ఇక్కడ వాళ్ళ స్టాట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నాము అంటే లియామ్ లివింగ్స్టన్ పైన హార్దిక్ పాండ్యా క్లియర్ కట్ ఎడ్జ్ చూపిస్తున్నాడు. ఇక రవీంద్ర జడేజా, శామ్ కరణ్ చూసాము అంటే మీరు ఆ రన్స్ తక్కువ చేసిన రన్స్ చూసుకున్నా సరే రవీంద్ర జడేజా కొంచెం అహెడ్లో ఉన్నాడు అనమాట. కొన్నిసార్లు అంటే తక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ వస్తుంది రవీంద్ర జడేజాకు, ఎందుకంటే మన బ్యాటింగ్ డెప్త్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇక అక్షర్ పటేల్ వర్సెస్ క్రిస్ జోర్డాన్, ఖచ్చితంగా ఒకవేళ అక్షర్ పటేల్ని అహెడ్లో పంపిస్తే శివం దుబే కన్నా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు, అది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. సో క్రిస్ జోర్డాన్ కన్నా అక్షర్ పటేల్. సో ఇక్కడ లోయర్ ఎండ్ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా సరే టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏదో ఇండియా టీమ్కి సపోర్ట్ చేస్తే ఇక్కడ స్టాట్స్ చూపించట్లేదు అనమాట, ఇవి జరుగుతున్న స్టాట్స్, ఈ T20 వరల్డ్ కప్లో వచ్చిన స్టాట్స్ అనమాట. సో అందుకే లోయర్ అండ్ మిడిల్ ఆర్డర్లో టీమిండియాకి ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం డైరెక్ట్గా బౌలింగ్ వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆల్రౌండర్స్ని కూడా నేను బ్యాట్స్మెన్స్లో కలిపేశాను. సో బౌలింగ్లో చూసాము అంటే ఫస్ట్ పేస్ బౌలింగ్, అంటే పేస్ బౌలర్స్ అంటే ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే కాదు, మీడియం ఫాస్ట్ కూడా నేను కలిపేశాను. హార్దిక్ పాండ్యాతో స్టార్ట్ చేద్దాము. 6 మ్యాచెస్ 8 వికెట్స్, 7.47 ఎకానమీ ఉంది. ఇక హర్షదీప్ సింగ్ 6 మ్యాచెస్ 15 వికెట్స్, 7.41 ఎకానమీ ఉంది. జస్ప్రీత్ బుమ్రా 6 మ్యాచెస్ 11 వికెట్స్, 4.08 ఎకానమీ ఉంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే శామ్ కరణ్ విషయానికి వచ్చాము అంటే ఇతను 6 మ్యాచెస్ ఆడాడు బట్ వికెట్స్ 2 వికెట్స్ కన్నా తక్కువగా తీసుకున్నాడు. సో అందుకే ఇక్కడ తన స్టాట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సో 2 వికెట్స్ కన్నా తక్కువగా తీసుకున్నాడు, ఎకానమీ కూడా అరౌండ్ 8-9 ఉంది కాబట్టి మనం ఇక్కడ పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. క్రిస్ జోర్డాన్ 4 మ్యాచెస్ 7 వికెట్స్, 9.28 ఎకానమీ ఉంది. జాఫ్రా ఆర్చర్ 7 మ్యాచెస్ 9 వికెట్స్, 7.02 ఎకానమీ ఉంది. రైస్ టాప్లెట్ సేమ్ పరిస్థితి అనమాట, 2 వికెట్స్ కన్నా తక్కువగా తీసుకున్నాడు. అయితే ఇక్కడ చూసారంటే మీరు మన దగ్గర 3 ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయినా సరే మీరు చూసుకున్నారు అంటే వీళ్ళు 4 ఫాస్ట్ బౌలర్స్ కన్నా మన 3 ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా వికెట్స్ తీసుకున్నారు, జెన్యున్ స్టాట్స్ అనమాట ఇవి. సో మన వాళ్ళు 8 వికెట్స్, 15 వికెట్స్, 11 వికెట్స్ అండ్ హర్షదీప్ సింగ్ అయితే ఇండియన్స్ పరంగా ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో అతని బెస్ట్ రికార్డ్ అనమాట. ఇంతకుముందు ఆర్పీ సింగ్ ఉండేవాడు, ఆర్పీ సింగ్ని దాటేశాడు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా మందే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఎక్కువ పాయింట్స్ మన వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ మనం స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాళ్ళ టీంలో మోయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, ఆదిల్ రషీద్. సో రవీంద్ర జడేజా లెస్ దాన్ 2 వికెట్స్, వికెట్స్ ఏం పెద్దగా తీసుకోలేదు. ఈసారి తన T20 వరల్డ్ కప్ కూడా విరాట్ కోహ్లీ లాగానే అనమాట, పెద్దగా రన్స్ చేయట్లేదు, బ్యాటింగ్ తక్కువ ఛాన్సెస్ వచ్చినా, బౌలింగ్లో మాత్రం ఛాన్సెస్ వస్తున్నాయి కానీ పెద్దగా వికెట్స్ తీసుకోవట్లేదు. అక్షర్ పటేల్ 6 మ్యాచెస్ ఆడితే 5 వికెట్స్ తీసుకున్నాడు, 7.21 ఎకానమీ. కుల్దీప్ యాదవ్ 3 మ్యాచెస్ 7 వికెట్స్, 6.25 ఎకానమీ. ఇక మోయిన్ అలీ 7 మ్యాచెస్ 3 వికెట్స్, 8.11 ఎకానమీ. ఇక లియామ్ లివింగ్స్టన్ 7 మ్యాచెస్ 3 వికెట్స్, 8.42 ఎకానమీ. ఆదిల్ రషీద్ 7 మ్యాచెస్ 9 వికెట్స్, 6.70 ఎకానమీ. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే వాళ్ళ 3 బౌలర్స్కి, స్పిన్నర్స్కి ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళు 7 మ్యాచెస్ ఆడినా సరే 15 వికెట్స్ మాత్రమే తీసుకున్నారు. కానీ మన దాంట్లో కుల్దీప్ యాదవ్ 3 మ్యాచెస్ మాత్రమే ఆడాడు, అంటే ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. అక్షర్ పటేల్ ఏమో 6 మ్యాచెస్ ఆడాడు. సో ఇద్దరు కలిసే క్లియర్ కట్గా మనకి ఇక్కడ 12 వికెట్స్ తీసుకున్నారు. సో ఆబ్వియస్లీ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్తో మనకు మహా అయితే ఆఫ్ఘనిస్తాన్తో మనం కొంచెం ఆలోచించలేమో కానీ మిగతా ఏ కంట్రీతో ఉన్నా సరే స్పిన్ బౌలింగ్లో మన వాళ్ళు తోపులుగా ఉంటారు, బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ స్పిన్ బౌలింగ్లో కూడా మన వాళ్ళు
రేటింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టాట్స్ ప్రకారం. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నామంటే వాళ్ళు కేవలం ఎక్కడైనా మనల్ని డామినేట్ చేస్తున్నారా అంటే అది కేవలం ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే, బట్ అది కూడా విరాట్ కోహ్లీ ఫామ్లోకి రానంత వరకే. ఫామ్లోకి వచ్చాడు అంటే ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఆ రోజు మ్యాచ్ ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేరు అనమాట. ఒకే రోజు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సెంచరీ చేయొచ్చు, లేకుంటే జాస్ బట్లర్ ఫిల్ సాల్ట్ సెంచరీ చేయొచ్చు, బట్ మనం మ్యాచ్కి ముందు మాట్లాడుకుంటే మాత్రం ఒక్క పాయింట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇక మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో మిడిల్ ఆర్డర్లో కానీ లోయర్ అండ్ మిడిల్ ఆర్డర్లో కానీ అండ్ అలాగే ఫాస్ట్ బౌలింగ్లో కానీ అలాగే స్పిన్లో కానీ ఖచ్చితంగా మన వాళ్ళకి క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది. అంటే మన ప్లేయింగ్ ఎలెవెన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ టు ఇంగ్లాండ్. బట్ మ్యాచ్ జరిగే రోజు ఏమైనా జరగచ్చు అనమాట, ఇది ప్రిడిక్షన్ కాదు, మనం ప్రివ్యూ వీడియోని మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. సో మరి టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మరి టీమిండియా ఈ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి ఎవరు వస్తారో తెలియదు, ఆఫ్ఘనిస్తాన్ లేకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళతో ఆడాలని కోరుకుందాము. సో అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్స్ అండ్ క్రికెట్ అప్డేట్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.